వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి, May 15th, 2022. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఓల్డ్ బ్యాచ్, ఈ ఆఫర్ మాత్రం ఓన్లీ ఓల్డ్, ఇంతకుముందు ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు మళ్ళీ అటెండ్ అవ్వాలనుకుంటే వాళ్ళకు ప్రెసెంట్ ఫీజుల నుంచి డిస్కౌంట్ ఇస్తాము. వాళ్ళు మళ్ళీ అటెండ్ అవ్వచ్చు. వాళ్ళు అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళకు బెనిఫిటే. అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి యూస్ఫుల్. సో అది ఏది స్టార్ట్ చేయాలన్నా కానీ మనకు ఒక మినిమం ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. మనం మార్కెట్ రీసెర్చ్ చేసుకోవాలి, మనకు వర్కౌట్ అవుతుందా లేదా తెలుసుకోవాలి. సో ఇవి మేజర్ కాన్సెప్ట్. ఏదో యూట్యూబ్లో చూసాం కదా, అంటే ప్రతి ఒక్కరూ కమర్షియల్గా డబ్బులు సంపాదించడానికే వస్తారండి. ఎవ్రీబడి, మీరు కాదు నేను కాదు ఎవరైనా వచ్చింది దానికోసమే, ఈ ఫీల్డ్లోకి వచ్చింది డబ్బులు సంపాదించడానికే. కాకపోతే సంపాదించాలి అంటే కొన్ని లాజిక్లు తెలియాలి, కొన్ని టెక్నిక్లు తెలియాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడి నుంచి మెటీరియల్ ఎలా ఎత్తాలి, ఏది తీసుకురావాలి, తెచ్చిన తర్వాత దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇవి చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు. ఇవి తెలుసుకోవాలి. నేను సంపాదిస్తాను, 1 లక్ష పెట్టాను, 2 లక్షలు 3 లక్షలు సంపాదించాను, సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు, రీసెంట్గా నేను విజిట్ చేసిన ఒక ఫామ్ చిన్న ఫామ్, జస్ట్ అని పర్ మంత్ పర్ ఇయర్ వాళ్ళు 15 అనిమల్స్ మాత్రమే పెంచుతారు. వాళ్ళ ఇన్కమ్ మినిమం 10 లక్షల పైనే ఉంది. 10, 12, 13 లక్షలు ఆ రకంగా సంపాదిస్తున్నారు. 15 అనిమల్స్ మీద వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? వాళ్ళకంటూ ఒక టాలెంట్ ఉంది, వాళ్ళకంటూ ఒక ఇది ఉంది, దాని ప్రకారంగా వాళ్ళు ఫాలో అయిపోయి. అంటే ఒక మార్కెట్లో అంటే స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కడికి రాదు అది. మీరు మార్కెట్లో అసలు మీరు ఉన్నారో, మీరు అవైలబుల్, మీ దగ్గర మంచి మెటీరియల్ ఉందని తెలియాలి, అవన్నీ జరగడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడాలి కదా, మార్కెట్లో నిలబడగలిగితే కదా, మీరు కాంపిటీషన్లో నిలబడగలిగితే కదా. చాలా కాంపిటీషన్ ఉంది దీంట్లో కూడా. సో అట్లా అలా నిలబడాలి అంటే మీకు మినిమం ఇన్ఫర్మేషన్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, ఇవన్నీ కావాలి. అవి ఏమేమి, ఎక్కడ, ఎలా, ఏది నిజం, ఏది అబద్ధం, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఈ పాయింట్స్ అన్నీ మీకు తెలియాలి. మేము దాదాపు 7 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో నేను అప్స్ డౌన్స్ అన్నీ చూస్తూనే ఉన్నాము. నా దగ్గర నన్ను కాంటాక్ట్ అయ్యే వాళ్ళు 100 మంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తూనే ఉన్నా, ఎందుకు వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్, ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఐ నో. మార్కెట్లో ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. పెద్ద ఫామ్ 200-300 అనిమల్స్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, వాడికి ఎంత నాలెడ్జ్ ఉందో కూడా నాకు తెలుసు. అవసరం పడినప్పుడు ప్రతి ఒక్కరు నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళే. అక్కడే వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత మెయింటైన్ చేస్తున్నారు. అనిమల్కి ప్రాబ్లం వస్తే వాళ్ళు మటన్కి అమ్మేస్తున్నారా, లేదంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అసలు ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి తెలుసుకుంటున్నారా. ఇవన్నీ నాకు మార్కెట్లో ఉండి నాకు తెలుసండి, చాలా ఉన్నాయి. చాలా చాలామంది ఉన్నారు, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర టైం ఉండకపోవచ్చు, అందుకని వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేయట్లేదు. కొంతమందికి నాలెడ్జ్ షేర్ చేయడం ఇష్టం లేక చాలామంది చేయడం లేదు. ఓకే, సో మల్టిపుల్ ఉన్నాయండి కేసులు. సో మీరు వచ్చి నష్టపోకుండా లాభపడాలి అనుకుంటే రండి, అటెండ్ అవ్వండి. మీ మనీని, మీ టైంని, మీ కాన్ఫిడెన్స్ని అన్నిటినీ సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మనీ పెట్టి అది పోయింది అంటే మనిషి ఫస్ట్ అయ్యేది ఏంటంటే డిసప్పాయింట్మెంట్. ఆ డిసప్పాయింట్మెంట్లో నుంచి వాడు బయటికి రాలేక మనీ పోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా చాలా జరుగుతాయి. సో అందరికీ తెలియంది ఏం కాదు, ఎందుకంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మినిమం 10 నుంచి 15 లక్షలు పెట్టి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. చిన్నగా కూడా స్టార్ట్ చేయొచ్చు, దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చిన్నగా స్టార్ట్ చేయడం వల్ల నష్టం ఏంటి, చిన్నగా స్టార్ట్ చేస్తే నష్టపోకుండా ఎలా చేసుకోవాలి, అవన్నీ తెలుసుకోవాలి. అవన్నీ ఇట్లాంటి ప్లేస్కి వస్తే ఒక 10 మంది, 20 మంది, 30 మంది జాయిన్ అయితే మీతో పాటు వాళ్ళు కష్టాలు, ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, స్టార్ట్ చేసి బంద్ చేసుకున్న వాళ్ళు, ఇంకా స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఏది స్టార్ట్ చేయాలని తెలియక ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరి క్వశ్చన్స్ అక్కడ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు సొల్యూషన్ నేను చెప్తాను, అది జెన్యున్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అబద్ధాలు చెప్పను, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిజం నిజం, అదేదో అంటారు కదా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తారు అనేసి, స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్తాను నేను. మీకు ఇష్టం ఉంది ఫీల్డ్ స్టార్ట్ చేయొచ్చు, లేదా హ్యాపీగా వేరే మీకు సూట్ అయ్యే బిజినెస్ని కానీ, మీ సూట్ అయ్యే ఫీల్డ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకొని సెట్ అయిపోవచ్చు.